రోజు మనం 6వ తరగతిలోని జంతువులలో చలనాలు అనే పాఠంలోని కీళ్ళు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ అస్థిపంజరం అనేక ఎముకలతో ఏర్పడిందని మనకు తెలుసు కదా. కానీ ఈ ఎముకలు వంగవు మరియు కదలవు. వీటి కదలికకు ఎముకల మధ్య కీళ్ళు అనే నిర్మాణాలు ఉంటాయి. మన శరీరంలో ఉండే కీళ్ళు శరీర కదలికలకు పనులు నిర్వహించడానికి ఉపయోగపడతాయి. కీళ్ళు రెండు రకాలు, కదిలే కీళ్ళు మరియు కదలని కీళ్ళు. కదిలే కీళ్ళు ఇవి ఎముకలను అన్ని వైపులకు కదల్చడానికి తోడ్పడును. అవి ఉండే స్థానం మరియు విధి ఆధారంగా వేరువేరు రకాలుగా వర్గీకరించబడ్డాయి. బందిగిన్నె కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు, జారెడు కీలు. బందిగిన్నె కీలు భుజాల వద్ద ఉంటుంది. ఇది భుజాలను గుండ్రంగా ముందుకు వెనుకకు తిప్పడానికి ఉపయోగపడుతుంది. మడతబందు కీలు, ఇది మోచేయి మరియు మోకాళ్ళ దగ్గర ఉంటుంది. మోచేతులను మోకాళ్ళను దగ్గరగా మరియు దూరంగా జరపడానికి ఈ కీలు తోడ్పడుతుంది. మనము మన ఇంట్లో తలుపులను తెరవడం మూయడం లాగా అన్నమాట. బొంగరపు కీలు మెడ దగ్గర ఉంటుంది. మెడను మనం గుండ్రంగా తిప్పగలుగుతాం కదా, అది ఈ కీలు సహాయంతోనే. చివరగా జారెడు కీలు, మణికట్టు వెన్నెముక దగ్గర ఉంటూ వంచడం, వెన్నెముకను వంచడం, మణికట్టును కిందికి పైకి తిప్పడానికి ఈ కీలు తోడ్పడుతుంది. కదలని కీళ్ళు, పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళు కదలవు. అలాగే పైదవడలో తలకు మధ్య ఉండేటటువంటి కీళ్ళు కూడా కదలవు. అందుకే వీటిని కదలని కీళ్ళు అంటారు. మానవులలాగానే మిగతా జీవరాశులు కూడా చలిస్తాయి. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి వాటిలో చలనాంగాలు వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా పక్షులు ఎగురుతాయి, కీటకాలు కూడా ఎగురుతాయి, చేపలు ఈదుతాయి, అలాగే జంతువులు మనలాగే నడవడం పరిగెత్తడం చేస్తాయి. కొన్ని జంతువులలో చలనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేప. చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. అలాగే బలమైన అస్థిపంజరం ఏర్పడి కండరాలతో కప్పబడి ఉంటుంది. వాజాలు తోక సహాయంతో సులభంగా కదులుతుంది. అలాగే పాములలో చలనం. పాములలో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. పాము చలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ఉంటుంది. ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. పక్షులలో చలనం. పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది. వీటి ఎముకలు గాలితో నింపబడి తేలికగా బోలుగా ఉంటాయి. అలాగే రెక్కలలో ఉడ్డేక కండరాలు అనే నిర్మాణాలు బలంగా ఉండి ఎగరడానికి తోడ్పడతాయి. అలాగే కాళ్ళ సహాయంతో భూమిపైన నడుస్తూ కూడా ఉంటాయి. నత్తలో చలనం. మనకు తెలుసు కదా, నత్త చాలా నెమ్మదిగా చలిస్తుంది. అది చాలా మృదువైన జీవి. చలించేటప్పుడు కర్పరం నుండి ఒక మందమైన నిర్మాణం బయటకు వస్తుంది. దీన్ని పాదం అంటారు. ఈ పాదం కదలడం వల్ల నత్త చలిస్తుంది.